చరిత్రకు చిరునామా మన తెలంగాణ. అది ప్రాచీన శిలాయుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం, యుగం ఏదైనప్పటికీ రాతి యుగపు మనిషి తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ ప్రాచీన చరిత్ర కనిపిస్తుంది. ఆది మానవుడి అడుగుజాడలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయి. ఈరోజు మనం కొండూరు గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ రూరల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ కొండూరు గ్రామం రాయపర్తి మండలానికి 16 కిలోమీటర్లు ఉండగా, జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూస్తున్నారు కదా, ఈ రెండు బృహత్ శిలలను రాతి పలకల వలె ఉండి సరిగ్గా ఉత్తర దక్షిణ దిశల్లో రెండు రాతి పలకలు గోడల్లాగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య దూరం సుమారుగా 3.5 మీటర్ల పొడవు ఉంది. రోడ్డు వైపున్న ఉత్తరం రాయి పొడవు వెడల్పు 2 మీటర్లు ఉండగా, దక్షిణం రాయి మాత్రం పొడవు 2 మీటర్లు ఉండగా, అడ్డం కేవలం 50 సెంటీమీటర్లో ఉంది. తిరిగి దక్షిణప్రాయి అడుగు భాగం 1.40 సెంటీమీటర్లు ఉంది. ఈ రెండిటిపైన ఉండే క్యాప్ స్టోన్ అనగా కప్పు బండ తొలగించబడింది. ఈ డోల్మెన్కి 20 అడుగుల దూరంలో గతంలో నేను చూసినప్పుడు ఒక రాకాసి గూడు, ఆ రాకాసి గూడుకు ఉపయోగించిన ఒక రాయిపై ఒక రోలు కూడా ఉండే. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన యజమానులు ఆస్తి పంపకాలు జరగడంతో ఈ నేల చదును చేసుకొని సాగులోకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడున్న చారిత్రక ఆధారాలన్నీ పోతున్నాయి. ప్రస్తుతం ఇది అత్యంత ప్రమాదకరంలో ఉంది. ఆ భూమి యజమానులకు ఎటువంటి నష్టం రాకుండా పురావస్తు శాఖ వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ మాన్యుమెంటుని రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది 17.681.79.541 అక్షాంశ రేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి ఈ ప్రాంతం 879 ఫీట్ల ఎత్తుంది. మరి ఇది బృహత్ శిలాయుగపు సంస్కృతి. ఈ కాలంలో మానవుడు తన తోటి మృత కళేబరాన్ని ప్రకృతిలో క్రూర మృగాలకు లేదా వల్చర్ వంటి పక్షులకు వదిలేయకుండా ఆ మృత కళేబరాన్ని భూమిలో పాతిపెట్టి అతనికి గుర్తుగా ఇట్లాంటి నిర్మాణాలు చేశాడు. ఆత్మలు ఉన్నాయని నమ్మిన ప్రజలు, ఆనాటి ప్రజలు ఇలాంటి నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ డోల్మెన్ మనకి తెలంగాణలో అత్యంత అరుదైంది. కొండలపైన, బెడ్రాక్స్ పైన లేదా భూమిలో సగం లోపలికి రాతి పేటికల వంటివి కనిపిస్తాయి. కానీ ఇంత ఎత్తైన నిర్మాణం తెలంగాణలో చాలా చాలా అరుదని చెప్పాలి. ఒక రకంగా ఇది మానవులు తలదాచుకునేంత వెడల్పుతో ఉండడం ఆశ్చర్యకరమే. మరి 3.5 మీటర్ల పొడవు ఉండడం, అంటే సుమారుగా 9.5-10 అడుగుల పొడవు వెడల్పుతో ఉన్న ఈ రాయి ఇప్పుడు నేను ఎక్కి చూస్తున్నాను ఎంత పొడవు వెడల్పు ఉందో. మరి అత్యంత అరుదైన ఈ మాన్యుమెంట్ని మనం కాపాడుకోవాలి. ఈ ప్రాంతంలో మనకి ఎరుపు నలుపు వంటి అనేక రకాల మృణ్మయ పాత్రలు, వాటి అవశేషాలు చూస్తున్నాము. ఇదిగో ఇక్కడ సాగు చేస్తున్నప్పుడు, ఇటీవల ఈ మధ్య ఇవి సాగు చేయడంలోకి చేసినప్పుడు ఇలాంటి కుండ పెంకులు మందంగా ఉండి లోపల నలుపు రంగుతో ఉండి ఉన్నటువంటివి, తర్వాత గీతలు ఉన్నటువంటివి మృణ్మయ పాత్రలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడే ఉన్న ఒక రాయి కూడా పాతకాలందే. ఆనాటి మానవులు వడిసెలని, నవీన శిలాయుగ సంస్కృతి నుంచే వడిసెల వినియోగంలోకి వచ్చింది. మరి పురావస్తు శాఖ వెంటనే స్పందించి ఈ కొండూరు గ్రామంలోని ఈ మెగాలిత్ బరియల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఆ గ్రామంలో ఉన్న సిద్ధేశ్వరాలయం. స్థూలంగా ఇది కొండూరుకు సంబంధించిన చరిత్ర. మరి మీరు మీ చరిత్రను కాపాడుకోవాలంటే, మీ గ్రామ చరిత్రను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
మీకు తెలిసిన వారందరికీ డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.